మార్షల్స్తో వివాదం సమయంలో చంద్రబాబు అధికారులను దూషించారని వైసీపీ, కాదు తాను ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ఆ మాట అనలేదని టీడీపీ అధినేత ఒక వీడియో మీడియా సమావేశంలో ప్రదర్శించారు. దీంతో అసలు ఏ వీడియో నిజమనే చర్చ మొదలైంది. ఇదే అంశంపై మండలి 2-3 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ ఛాంబర్లో వైసీపీ మంత్రులు, టీడీపీ పక్షనేతల మధ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు భద్రతా సిబ్బందితో అమర్యాదకంగా ప్రవర్తించారని, ఆ వీడియోలు మండలిలో ప్రదర్శిస్తామని వైసీపీ అంటోంది. తాము కూడా తమ వద్ద ఉన్న వీడియోలు ప్రదర్శిస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెప్పారు. ప్రతిపక్ష నాయకులు లబ్ధారా మీరు? మీరు అన్న మాట అచీవ్ డెట్ యూర్సెల్ఫ్. కాలింగ్ ఒక ఎంప్లాయీని ఒక ఉద్యోగస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకొని అధ్యక్ష బాస్టర్డ్ అని చెప్పి అంటామంటే ఎంత దారుణమైన ఈ రోజు నేను చెప్తున్నాను. ఒక పరిపాలన అంటే ఎట్లుండాలంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే పరిపాలన ఉండాలి. ఒక ఉన్మాది పరిపాలనగా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఆ మాట అన్నాను, అక్కడ దాంట్లో సందేహం లేదు. అక్కడ వాట్ నాన్ సెన్స్ అన్నాను. నేను ఎందుకే మారి చేస్తానన్నాను, నేను ఎందుకే మారి అడ్డం పడుతున్నానన్నాను, నాకు హక్కు లేదని అడిగాను. గట్టిగా అడిగాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయమే మీ దృష్టి తీసుకొస్తున్నా. మాటల్లో కూడా మీరు చూశారు వాట్ నాన్ సెన్స్ అని చెప్పాను, ఎందుకు మమ్మల్ని చేస్తున్నారని చెప్పారు. ఆ విషయం నేను ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష, నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడడం నాకు చేత కాదు, నేరాలు చేయడం అంతకంటే చేత కాదు. మీకు అవన్నీ అలవాటు కాబట్టి నేను చాలా స్పష్టంగా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం నా జీవితాంతం పనిచేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం. దానికి కారణం లోపలికి వస్తామంటే రానియకుండా అడ్డుపడి లోపల రానియకుండా చెప్పిన ఎవరికైనా బాధ ఉంటుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అసెంబ్లీకి రానియకుండా చేస్తున్నారని బాధ ఎవరికైనా ఉంటుంది. అందుకని గట్టిగా చెప్పాను తప్ప ఇంకోటి కాదు చెప్పి మీ ద్వారా ఈ సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.